కడప జిల్లా సిద్ధవటం మండల సర్వసభ్య సమావేశం మండల ప్రెసిడెంట్ వెంకటమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మండల పరిధిలో ఉన్న 18 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 8 మంది గ్రామ సర్పంచులు హాజరు కాగా 10 మంది సర్పంచులు హాజరు కాలేదు. సమావేశపు అజెండా మీటింగ్ సంబంధించి సర్క్యులర్ తమకు అందలేదని, అలాగే మండల సర్వసభ్య సమావేశానికి ముందస్తుగా నోటీసు పంపాలి కదా అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మండల పరిధిలో ఉన్న అధికారులు సమావేశానికి రాకుండా అదే శాఖకు సంబంధించిన వారిని పంపించి సంబంధిత అధికారులు డొమ్మా కొట్టడంపై పలువురు ప్రజా ప్రతినిధులు సమావేశంలో గుసగుసలు మాట్లాడుకోవడం జరిగింది. ఏదైనా మండల పరిధిలో ఒక ఎంపీపీ అధ్యక్షతన జరిగే మండల సర్వసభ్య సమావేశానికి సంబంధిత శాఖ డ్రాయింగ్ అధికారులు హాజరు కాకుండా అదే శాఖ సూపర్వైజర్ రావడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దాదాపు మాధవరంలో 7 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయండి. దాదాపు 18 దాదాపు 32 హ్యాబిటేషన్స్ కి కవర్ చేస్తూ పెన్నా నది నుండి మనకి మంచినీటి అందించాలనే కార్యక్రమం చేశారు. 2006 చేసిన తర్వాత ఇప్పటి వరకు సమర్థవంతంగా మనకు జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా నీళ్ల సమస్య తీవ్రంగా అయింది. ఇబ్బంది పడుతున్నాం, ఎందుకంటే దాదాపు మనకు ఉన్నటువంటి పైప్ లైన్ కూడా ఎక్కడ చూసినా కూడా అక్రమ కనెక్షన్లు ఎక్కువైపోయాయి. అక్రమ కనెక్షన్ ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు గతంలో బెటాలియన్ సంబంధించి కెమికల్ పార్టీ బెటాలియన్ సంబంధించి వాళ్ళ స్కీము వాళ్ళకి నేరుగా ఉండేది. ఇప్పుడు ఆ నేరుగా స్కీమ్ వాళ్ళ ప్రాబ్లం వల్ల మన వాటర్ అంటే ఇక్కడ మాధవరంకి ఈ గ్రామాలు బాక్రాపేట గ్రామాలకి పల్లెలకు వెళ్ళే గ్రామాలు మెయిన్ హెచ్పిసిఎల్ వాళ్ళకి బాగ్రాపేట హెచ్పిసిఎల్ వాళ్ళకు కచ్చితంగా లేదు, సపరేట్ వర్క్ చేయడం వల్ల సిద్ధవటం పెద్దపల్లి నిమ్మపల్లి ప్రాబ్లం లేదు. ఓన్లీ సిద్ధవటం పెద్దపల్లి మటుకు సప్లై కొద్దిగా ప్రాబ్లం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఫర్దర్ జరగకుండా చూస్తున్నామని చెప్తున్నాను. నెక్స్ట్ ఏజిఎల్ అప్లికేషన్ కొత్త ఫోన్ వేసి కన్స్యూమర్స్ ఎవరైనా అప్లై చేయాలండి. కొద్దిగా ప్రోటీన్ డాక్యుమెంట్స్ అనేది కొత్త రోజు వచ్చింది, వార్తా యాక్ట్ సంథింగ్ ఇవన్నీ. ఒక బోర్కి ఒక బోర్కి ఇంత దూరంలో ఉండాలి, సమ్ ఛానల్ ఏమైనా డాక్యుమెంట్స్ వచ్చాయి అవి చూసి అప్లై చేయండి. ప్రజెంట్ ఇప్పుడు ఏజిఎల్ అప్లికేషన్ లాక్లో ఉన్నాయి, ఏమైనా చేయాలంటే అవి చూసుకోండి. అంటే ఇంకా ఫర్దర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే రిక్వైర్ చేస్తాను. లక్ష 50 వరకు ఇస్తున్నాము.
అయితే ఎంత అమౌంట్ ఇచ్చినా గానీ మన సంఘ సభ్యులు వచ్చేసి ఖచ్చితంగా ఒక జీవనోపాధిని ఏర్పాటు చేసుకుంటే గానీ మనం నిరంతరంగా రికవర్ చేసుకోవడానికి వాళ్ళు మనం అప్పు తీసుకొని బాగుపడినా అని చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా మంది ఏదో తీసుకుంటున్నాం కట్టుకుందాం అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఒక జీవనోపాధి అదే అంగడి కావచ్చు, అలాగే ఏదైనా కానీ ఆదాయం వచ్చేదాన్ని నెలనే పాడి పశువులు కావచ్చు, ఏదైనా కానీ సేవా రంగంలో కానీ ఏ విధంగా అయినా కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకొని నెల నెలా పేమెంట్ చేసుకుంటే కన్నా వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి మెరుగుపడి కొంచెం ఆదాయం పెంచుకొని వాళ్ళు నెల అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాము. అలాగే మనకు ప్రభుత్వం తరఫున పథకాలైనటువంటి నవరత్నాల్లో భాగంగా ఒకటి వైఎస్ఆర్ ఆసరా అని ఉంది, అలాగే సున్నా వడ్డీ అనేది ఉంది, అలాగే వైఎస్ఆర్ చేయూత